ఇండియాలో బెస్ట్ కాలేజ్ లో బీబీఏ బీసీఏ చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసమే మిడాస్. రామ్ ప్రసాద్ గారు, ఇప్పటి వరకు చాలా వీడియోస్లో చాలా టాపిక్స్ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్, తర్వాత స్టాక్ మార్కెట్, అదేవిధంగా రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్. అయితే ఎప్పటి నుంచో ఒక మంచి టాపిక్ పెండింగ్లో ఉండిపోయింది. సో దాని గురించి ఇవాళ మీతో మాట్లాడదాం అనుకుంటున్నా, చిట్టీల గురించి. సో ఏంటి అసలు ఈ చిట్టీలు కట్టడం అనేది ఎలా ఉంటుంది? సో చిట్టీలు కట్టడం ఎంతవరకు మంచిది అంటారు? సో దీని గురించి డీటెయిల్గా తెలియజేయండి. తప్పకుండా విష్ణు గారు. సార్, చిట్టీలు కూడా వన్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఎస్, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఓకే. సో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పలు రకాలైన ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, ఇలా. ఓకే. సో వారు ఎక్స్పీరియన్స్ అయిన ఇన్వెస్ట్మెంట్లో వాళ్ళు పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు కొందరు పేరెంట్స్ వాళ్ళ పిల్లల ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి గ్రాడ్యుయేషన్ అయిపోయేంత వరకు ప్రతి ఇయర్ అకాడమిక్ ఫీ చిట్టి ద్వారానే కట్టారు. ఓకే. ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఎవ్రీ మంత్ చిట్టిలో వేసుకుంటారు. ముందే చెప్తారు చిట్టి అతనికి, ఆ టైంకి ఆ డబ్బులు తీసుకుంటారు, ఈ ఫీజు కడతారు. సో వాళ్ళకి దానికన్నా గొప్ప ఇన్వెస్ట్మెంట్ ఇంకోటి లేదు. వాళ్ళకున్న ఆప్షన్స్లో వాళ్ళు ఉన్న టౌన్లో అది రైట్ ఇన్వెస్ట్మెంట్, ఆ చిట్టి వేసి అతను మంచి అతను, అతనే వీళ్ళ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడ్డాడు. టు దట్ ఎక్స్టెంట్ దట్స్ రైట్ ప్రొడక్ట్. అయితే ఈ ప్రొడక్ట్ అనేది ప్రతి వ్యక్తికి సేమ్ ప్రొడక్ట్ మ్యాచ్ అవ్వడం లేదు. అవును. ఓకే. ఈ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇవి ఏమి డోలో 650 ట్యాబ్లెట్ కాదు. ఫీవర్ వచ్చిన ప్రతి ఒక్కరు వేసుకోవడానికి మన అవసరానికి అనుగుణంగా మనం ఒక ప్రొడక్ట్ చూస్ చేసుకోవాలి. చిట్ అనేది రాంగా రైటా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ సమ్మన్. నీకు రైటా రాంగ్ అనేది చూసుకోవాలి, కానీ ప్రొడక్ట్ రైటా రాంగా కాదు. మనకి ఎంతవరకు సరిపోతుంది అది? డెఫినెట్గా బిజినెస్ చేసే వాళ్ళకి చిట్ ఈస్ ది ఓన్లీ ఆప్షన్ అండి. బిజినెస్ చేసే వాళ్ళకి ఏ బిజినెస్ మ్యాన్కి అయినా సరే అతను డబ్బు కూడబెట్టగలడు అంటే చిట్టి ద్వారా మాత్రమే కూడబెట్టగలడు. ఓకే. ఎందుకంటే మీ బిజినెస్ని డ్రైవ్ చేసేది మీ కమిట్మెంట్స్. ఇప్పుడు ఒక సాలరీడ్ పర్సన్ ఉంటే ఆఫీస్లో అతనికి ఒక సూపర్ బాస్ ఉంటాడు, ఆయన ఎవ్రీ మంత్ ఈయన పర్ఫార్మెన్స్ మానిటర్ చేస్తాడు, వర్క్ అసైన్ చేస్తాడు. బిజినెస్ ఓనర్ అతను ఆయనకి ఎవడు వర్క్ అసైన్ చేస్తాడు? సో అందుకనే చాలామంది బిజినెస్ పీపుల్ ఏం చేస్తారంటే, బిజినెస్ పెరుగుతున్న కొద్దీ పెద్ద చిట్లు వేసుకుంటారు. 20 లక్షల చిట్టు, నెక్స్ట్ 50 లక్షలు, 1 crore చిట్టు వేసుకుంటూ వెళ్తారు. సో ఈ బిజినెస్లో ఆ ఆబ్జెక్టివ్తో రన్ చేస్తారు. చిట్టు కట్టాలి కదా, 100,000 రూపాయలు తీయాలి బిజినెస్, తీస్తాడు కడతాడు. సో ఆ 50 లక్షలు రాగానే దాన్ని ఇన్వెస్ట్ చేస్తాడు. చిట్టు ఏంటి, మీరు కొంత అమౌంట్గా పెట్టుకొని పెద్ద అమౌంట్ తీసుకొని పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. ఇప్పుడు లోన్ రాదు, అన్ఆర్గనైజ్డ్ బిజినెస్, హోమ్ లోన్ రాదు, ఆయన చిట్టి కట్టి ఇక్కడ వచ్చిన 80 లక్షల్లో 1 crore రూపాయలు తీసుకెళ్ళి ఒకే ప్రాపర్టీగా ఉంటాడు. సో దట్స్ రైట్ ఫర్ హిమ్. కానీ వెన్ సమ్వన్ ఈజ్ అ సాలరీడ్ పర్సన్, అతనికి చిట్టు రైట్ కాకపోవచ్చు. సాలరీడ్ పర్సన్ ఎందుకంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి సాలరీడో అతనికి బ్యాంకర్ ఎప్పుడంటే అప్పుడు లోన్ ఇస్తాడు. సాలరీడ్ పర్సన్ అవును. ఓకే. ఇతనికి పర్సనల్ లోన్ వచ్చేస్తుంది, ప్రీ అప్రూవ్ లోన్ అని ఉంటుంది నెట్ బ్యాంకింగ్లో, జస్ట్ క్లిక్ చేస్తే వస్తుంది. సబ్జెక్ట్ ఎటు, అతను సిబిల్ క్లియర్గా ఉంది, ఇన్కమ్ ఉంది. ఓకే. ఇప్పుడు ఇదే వ్యక్తి సాలరీడ్ పర్సన్, ఎర్నింగ్ 60,000 ఆర్ 70,000 పర్ మంత్ సాలరీ, ఇతను కూడా చిట్ కడతాడు. ఓకే. ఇప్పుడు చిట్ కడుతున్నాడు, ఇతను ఒక 10 lakh చిట్ కడుతున్నాడు అసలు, అది ఒక 25 months చిట్ ఒక 10 months కట్టాడు. ఇతనికి సడన్గా డబ్బులు అవసరం పడింది. ఆయన ఊరు నుంచి వాళ్ళ నాన్న ఫోన్ చేశారు, అరే బాబు ఇలా పక్క ప్లాట్ అమ్ముతున్నారు, మనకు ఒక 5 లక్షలు తక్కువ పడుతుంది నా దగ్గర ఉన్న డబ్బులకి, నువ్వేమన్నా సర్దగలవా అని అడిగారు. ఇప్పుడు వీళ్ళ నాయన ఇన్ని ఎప్పుడు పైసలు అడగలేదు, ఫస్ట్ టైం అడిగారు. ఫస్ట్ టైం నోరు తెలిసి ఇంతవరకు ఆయన పెట్టడం కానీ ఆయన ఇచ్చింది లేదు ఆయనకి. ఆయన 5 లక్షలు ఇవ్వగలవా అని అడిగారు. సో డెఫినెట్గా ఇవ్వాలని ఉంటుంది. ఇప్పుడు వెంటనే కనపడే ఆప్షన్, నేను కడుతున్నాను కదా 10 lakh చిట్టు, దాని నుంచి తీస్తే అయిపోద్ది కదా. నెక్స్ట్ డే చిట్టు వాళ్ళు కాల్ చేస్తాడు, దాన్ని చిట్టు లిఫ్ట్ చేయడం పాడుకోవడం అంటారు కదా, ఆ 10 లక్షల చిట్టు ఈయన తీసుకుంటే ఎంత వస్తుంది? ఎర్లీగా తీసుకున్నారు కనుక ఫుల్ అమౌంట్ రాదు, 8.5 lakhs 9 lakhs వస్తుంది చేతికి. ఇప్పుడు 8.5 lakhs చేతికి వచ్చింది, కానీ దానికి అవసరం ఎంత? 5 లక్షలే కదా. 5 లక్షలు అవసరం. ఈ 5 లక్షలు వీళ్ళ నాన్నగారికి పంపించాడు, మరి మిగిలిన 3 లక్షలు ఏం చేస్తారు? అదే ఆయన మీద ఒక ప్రెజర్ బిల్డ్ చేస్తుంది. ఆ మనీని మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఎప్పుడైతే మీ మీద ప్రెజర్ ఉంటుంది ఇన్వెస్ట్ చేయాలని, ఆబ్వియస్గా మీరు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఈ డబ్బు ఉంది, దీన్ని ఏదో ఒకటి చేయాలి, ఉంటే ఖర్చు అయిపోద్దన్న ఆ హర్రీలో డెఫినెట్గా రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో కానీ ఇతను మిస్ అయిన పాయింట్ ఏంటంటే, ఈ బీయింగ్ సాలరీడు, ఇతనికి హెచ్డిఎఫ్సి ఐసిఐసి అకౌంట్ బ్యాంక్లో సాలరీ అకౌంట్ ఉంది,
ఇతను కనుక 5 లక్షల రూపాయలు పర్సనల్ లోన్ తీసుకుంటే ఇతనికి అట్లా 11% 10.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో వచ్చేస్తుంది. ఆ పాయింట్ మర్చిపోయాడు ఇన్న, ఎందుకంటే నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వాడుకోవాలని ఇక్కడ వాడుకున్నారు. కానీ ఇతను చిట్టి కనుక మధ్యలో పాడుకున్నట్లయితే దాన్ని ఇంట్రెస్ట్ రూపంలో కన్వర్ట్ చేస్తే ఇతను కట్టే ఇంట్రెస్ట్ 16% పడుతుంది. ఓకే, సో ఇప్పుడు కూడా ఇంట్రెస్ట్ డిఫరెన్స్ చూసుకోవాలి. ప్రతి బిజినెస్ కూడా ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ నడిచేది నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటారు. బ్యాంకర్స్ అంతా మనం ఎఫ్డి 5% తీసుకొని లోన్ 10కి ఇస్తే వాళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 5%. దట్స్ ది బిజినెస్ మోడల్. సిమిలర్లీ మన పర్సనల్ ఫైనాన్స్ కూడా అలాగే చేసుకోవాలి. నేను చిట్టి కనుక నేను తీసుకుంటే ఐ ఎండ్ అప్ పేయింగ్ 16% ఇంట్రెస్ట్. నాకు వేరే ఆప్షన్ ఎక్కడన్నా ఉందా దీనికంటే తక్కువ ఇంట్రెస్ట్లో వచ్చేది? ఇప్పుడు చిట్లో మనీ తీయడం కన్నా గోల్డ్ పెడితే కూడా కరెక్ట్. ఎందుకంటే గోల్డ్ గోల్డ్ కనుక మీరు ప్లడ్ చేస్తే మీకు 12%కే వస్తుంది కదా, దీనికంటే తక్కువ కదా. మీరు పర్సనల్ లోన్ తీసుకుంటే ఇంకా మీకు అన్సెక్యూర్డ్ లోన్ కదా, అది కూడా 10.5-11కి వచ్చింది కదా. అలా నిర్ణయం తీసుకోవాలి. సో బిజినెస్ పీపుల్కి ఈ లోన్ వెసులుబాటు ఉండదు. ఎస్, అతనికి లోన్ రాదు కదా, అతనికి చిట్టు మాత్రమే వస్తుంది. చిట్టు మాత్రమే వస్తుంది, కరెక్ట్, నిజమే. సో అతని అవసరానికి చిట్టు ఆదుకోగలుగుతుంది. అవునవును, మీ అవసరానికి ఇది అవసరం లేదు. సరే, మీరు వాడుకోలేదు, అంతా కట్టారు. చిట్టు అనేది ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ 10 ఇయర్స్ కడతాం. మరి 4 ఇయర్స్ తర్వాత వచ్చే మనీ ఏం చేయాలి అంటే, వచ్చినప్పుడు ఏదన్నా చేయొచ్చు. డబ్బులు వస్తే తప్పే ఉంది, రాని అనుకుంటారు. మనం అనుకున్నది ఏంటి, గోల్డ్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్. దీనికి గోల్డ్ లేదు. చిట్టు ఎందుకంటే నేను అన్డిసిప్లిన్, నేను డిసిప్లిన్డ్ కాదు, నా పైసలన్నీ వేస్ట్ అయిపోతాయి కాబట్టి చిట్లో పెడుతున్నాను. 4 ఇయర్స్ తర్వాత వస్తే అప్పుడు వచ్చింది కాబట్టి ప్రజల్లోకి వెళ్ళి ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. దట్స్ వన్ థింగ్. ఓకే, సరే, లేదు చివరి దాకా కడితే నాకు వచ్చే దాంట్లో ఎంత ఇంట్రెస్ట్ వర్కౌట్ అయిందని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. రిజిస్టర్డ్ చిట్స్ అయితే కనుక, రిజిస్టర్డ్ చిట్స్ వాటిలో అయితే కనుక మనకి ఇంచుమించుగా 8-9% వస్తుంది. దాని బియాండ్ రాదు రిటర్న్. ఓకే, 8% రిటర్న్ ఇచ్చే దాని కొరకు నేను డిసిప్లిన్గా పే చేసి, మళ్ళీ ఇంకోటి రిజిస్టర్డ్ చిట్ అయితే మధ్యలో మీరు పాడుకున్నప్పుడు మీరు షూటీలు ఇవ్వాలి. అవును, మీ మనీ మీకు మీరు పాడుకుంటే ఇవ్వడు. మీరు వేరే 3 చిట్లు ఉంటే 2 చిట్లను షూటీగా పెట్టుకుని ఇస్తాడు. కొన్నిసార్లు ఎల్ఐసి పాలసీని షూటీగా పెట్టుకుంటూ అంటారు, లేదంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఇద్దరు ప్రైవేట్ ఎంప్లాయీ షూటీ పెట్టమంటారు. అసలు మీ డబ్బులు ఆయన దగ్గర కట్టి మీరు షూటీ పెట్టి డబ్బులు తెచ్చుకోవాలా? ఇప్పుడు ఎంప్లాయీ ఉన్నాడు, డబ్బులు అవసరం పడ్డది, షూటీ పెట్టమన్నాడు, ఇద్దరు ఫ్రెండ్స్ని అడిగాడు, ఒక రిలేటివ్ని అడిగారు, సరే ముగ్గురు కాదనిలాగా షూటీ పెట్టారు. ఇతను పేరు కట్టాడు, వాళ్ళకి ఏం ఇబ్బంది అవ్వాలా? మరి ఇప్పుడు వాళ్ళ ముగ్గురు దగ్గర నేను హెల్ప్ తీసుకున్నాడు కదా, రేపు వాళ్ళు చిట్టు కడితే ఎవరిని అడుగుతారు షూటీ పెట్టమని? ఇతను అడుగుతారు కదా. ఇప్పుడు వాళ్ళు పెద్ద చిట్టు కట్టారు, మిమ్మల్ని షూటీ పెట్టమన్నారు, పెట్టారు, రేపు వాళ్ళకి ఏమన్నా ఆయన పక్షంలో కట్టలేకపోతే? హెల్ప్ చేయాలి ప్రతి ఒక్కరికి. హెల్ప్ చేస్తేనే మనకు హెల్ప్ చేస్తారు. కానీ దాంట్లో రిస్క్ ఐడెంటిఫై చేయండి. మీరు ఉన్న రిస్క్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, రిటర్న్స్ ఏమి గొప్ప రిటర్న్స్ కాదు రిజిస్టర్డ్ చిట్ అయితే. అన్రిజిస్టర్డ్ చిట్లో కాస్త ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, కానీ అన్రిజిస్టర్డ్లో ఉండే రిస్క్ దాంట్లో ఉంటుంది కదా. అది కొవిడ్లో చాలామందికి అర్థమైంది. చిట్స్లో రిస్క్ ఉందా లేదా అంటే, చిట్టు కట్టే వాళ్ళు రిస్క్ ఏముందంటారు, కానీ చిట్లో డబ్బులు కోల్పోయినా ఉంటాడు కదా, ఆయన్ని అడిగితే ఎగ్జాక్ట్ రిస్క్ చెప్తారు. సో చిట్ అనేది రైట్ ఇన్వెస్ట్మెంట్, రైట్ ఇన్స్ట్రుమెంట్, బట్ నాట్ ఫర్ ఆల్. అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే అంటారు. బిజినెస్ పీపుల్కి చిట్ మాత్రమే రైట్ ఇన్వెస్ట్మెంట్, రైట్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ చేసే వాళ్ళకి. అతను 16% ఇంట్రెస్ట్ ఇక్కడ పాడుకున్నందుకు కట్టినా సరే, ఆయన బిజినెస్లో పెడితే దాని మీద 30-40% జనరేట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ, అవును. కానీ ఒక ఎంప్లాయీకి అవసరం లేదు. ఎంప్లాయీకి అవసరం లేదు. ఈ ఎంప్లాయీ కూడా ఎప్పుడు అవసరం అంటే, కొంతమంది ఎంప్లాయీస్ ప్రైవేట్ సెక్టర్లో మోస్ట్లీ ఆ క్రెడిట్ కార్డ్ ట్రాప్లోకి వెళ్ళిపోయారు. క్రెడిట్ కార్డ్ ట్రాప్లో ఉండి మీరు మినిమం బ్యాలెన్స్ కడితే మీ టోటల్ అమౌంట్ క్లియర్ అవ్వడానికి 23 ఇయర్స్ పడుతుంది. అండ్ యు ఎండ్ అప్ పేయింగ్ 48-56% ఇంట్రెస్ట్ పర్ ఇయర్ పే చేస్తారు. అటువంటి వ్యక్తి కనుక ఇంకా ఆయన ట్రాప్లో ఉన్నాడు కదా, ఎలిజిబిలిటీ కూడా లేదనుకోండి లోన్కి, అప్పుడు ఆయన చిట్టి తీసుకొని సమ్హౌ కన్విన్స్ చేసి ఫస్ట్ మంత్ లిఫ్ట్ చేసుకొని ఇక్కడ 16% ఇంట్రెస్ట్ కట్టినా, ఈజ్ అవాయిడింగ్ అక్కడ 48-58% ఇంట్రెస్ట్ కదా. అతనికి కూడా రైటే. సో మీ అవసరానికి తగ్గట్టుగా మీరు చిట్టు తీసుకోవాలి లేదా ఆలోచించుకోవాలి. చిట్ రాంగ్ కాదు, రైట్ కాదు. రైట్, ఎస్ సార్, దట్స్ ఇట్.